కేటీఆర్ ఇంతగా పంచలేస్తే రేవంత్ మాత్రం ఊరుకుంటారా? తనదైన స్టైల్లో కౌంటర్లు ఇచ్చారు. ఆ సూపర్ సిక్స్ ఇప్పుడు చూద్దాం. సభలోకి రారు సన్నాసులు, సభలో మాట్లాడరు, రమ్మంటే పారిపోతారు. కళ్ళలకు చూడడానికి భయం, ఇంటికాడ వంటరు, ఫామ్ హౌస్ లో ఉంటారు, నల్గొండలు పోయి ఉపన్యాసాలు చెప్తారు. మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు. మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకొని. నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైకిస్తేనేమో చెప్పడు. మయ్యనే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చాను, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయని. మాట్లాడేది ఉండే ఏం చేసిర్రో మీరు? ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుండు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తేనంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము, ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40 50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50 60 ఏళ్ళైనా తట్టెడు మట్టి కూడా పక్కకోలే. నీ ముఖానికి సన్నాసి, 100 కోట్లు పెట్టి కట్టినావు, ఏమైంది 100 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు? మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటావా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మైల కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలాన్ని, ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని, అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడమూతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ. వీళ్ళందరు బయలుదేరిండు మనతో కొట్లాడతారంట. ఈటల రాజేంద్రకి పక్కనే కదా ఇల్లు, ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చాడు ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇవాళ ఓటాడు కానీ ఎట్లొస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? ఉపాధి కల్పించిండా? పోనీ ఎట్లున్నామని అడిగిండా? మన పెళ్ళికి వచ్చిండా? మన సావుకి వచ్చిండా? మంచుకున్నామని మనల్ని ఎప్పుడైనా వలకరించిండా? మరి ఏం అడగనోడు ఇవాళ సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర? 2 ఏళ్ళ నుంచి మోడీతోని అధికారులనే ఉంటుంది. బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్. ఒకవేళ నిధులు తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు కూడా కొడుతుండ్రు ఈటల రాజేందర్ గారు నిన్ను? ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికి చంద్రబాబు నాయుడు ఎందుకు? ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్య నీకు? నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను జీల్చినావు, ఎన్సీపీని జీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా?